పదాలు చాలా ప్రాముఖ్యమైనవని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే 21వ వచనంలో ప్రభుకి ఏ పేరు పెట్టారు? యేసు అనే పేరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తుంది కదా, గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టి. సో యేసు అనే పేరు గుర్తుపెట్టుకోండి. 25వ వచనంలో ఎవరి కోసం ఉంది చూద్దాం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సో ఇక్కడ ఎవరి కోసం ఉంది? సిమియన్ కోసం ఉంది. కానీ సిమియన్ కన్నా విలువైన వ్యక్తి అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ కదండి. సిమియన్ ఒక వ్యక్తి మాత్రమే, మనిషి మాత్రమే. కానీ ఆ వ్యక్తిలో మనం ఏమైనా నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో తీసుకొచ్చిన మార్పును బట్టి ఆయనలో మనం ఏమైనా నేర్చుకోవాలి. కానీ హీఈస్ నాట్ ద హీరో దేర్. సో అందుకోసం మనం ఫోకస్ చేయాల్సిందే ఎవరిని తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం క్లియర్గా అందులో ఉంది ఏం రాస్తుంది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సో పైన ఏమో యేసు అన్న పదాన్ని మనం చూసాం, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. సో యేసు క్రీస్తు ఆయన ఏం చేస్తాడు, ఆత్మదేవుడు ఏమి చేస్తాడు, ఈ ప్రశ్నలు మనం ధ్యానించబోతున్నాం. గత వారం నాకు ఒక మెసేజ్ వచ్చింది, అంటే వాట్సాప్ మెసేజ్ అన్నమాట. ఆ వాట్సాప్ మెసేజ్లో అంటే ఒక భక్తుడు నాకు పంపించారు. ఆ మెసేజ్లో చాలామంది నమ్ముతున్న సత్యం ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఒక వ్యక్తే కాదు, ఆయన అది ఆయన ఒక శక్తి, తండ్రి అయిన దేవుడు దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు అని చాలామంది తప్పు బోధల్ని ప్రజల్లో పంపిస్తున్నారు. అయితే మనకు తెలియకుండానే గత వారం యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి కొన్ని శ్రేష్టమైన వచనాలు మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. నాకు టక్కమని అది గుర్తొచ్చింది. అంతేకాకుండా దాన్ని ఒక ఇమేజ్లో తయారు చేసి షేర్ చేశాను కదా, అదే మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. బ్రదర్ ఇది మీకు వచ్చిందా, సరే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి అంటే అది ఆయన తీసుకొచ్చి మొత్తం అందరికీ షేర్ చేసేసాడు. నిజమే, మీకు తెలుసు కదా యేసుప్రభు దేవుడు అని బైబిల్లో 5 వచనాలు చెప్పండి. ఏవే ఉన్నాయి యేసుప్రభుని గురించి? ఆయన నిజమైన దేవుడు. ఎక్కడ రాస్తుంది? మొదటి యోహాను 5:20. తీయవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఈవేళ మెయిన్ మెసేజ్కి వెళ్ళిపోవాలి మనం. ఆయన నిజమైన దేవుడు, మొదటి యోహాను 5:20. రెండోది బలవంతుడైన దేవుడు, యెషయా 9:6-2. 3 సర్వాధికారి అయిన దేవుడు, రోమా 9:5-4. ఆయన మహాదేవుడు, తీతుపత్రిక 2:13. ఇంకా ఆయన నా దేవుడు అని ఎవరంటాడు, తోమా అంటాడు కదా యోహాను 20:28. ఇంకో దగ్గర తండ్రి అయిన దేవుడే అంటున్నాడు, దేవా అన్న పదాన్ని సంబోధిస్తాడు. ఎక్కడ? హెబ్రీ 1:7. ఓకే, సో ఈ వచనాలు మనకు ఎలా ఉండాలంటే, చెప్పాను కదా సైనికుడికి ఈ కత్తి రెడీగా ఉంటుంది, లేకపోతే గన్ రెడీగా లోడ్ చేసి బుల్లెట్స్ ఉంటాయి చూసారా, ఆ రీతిలో సిద్ధంగా ఈ వచనాలు ఉండాలి. యేసుప్రభు దేవుడు కాదని ఎవరుంటే బైబిల్లో ఇలా ఉంది అన్నట్టుగా మనం చూపించగలగాలన్నమాట. సో లూకాసు వార్త మనం ధ్యానిస్తున్నప్పుడు అండి, యేసు ప్రభుని గురించి ఉన్నతంగా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుని గురించి ఉన్నతంగా మనం అర్థం చేసుకోవాలి. మనం నమ్మే దేవుడు త్రియేక దేవుడు, ఒకే దేవుడు, కానీ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ఏమి చేసినా కూడా ఈ ముగ్గురు కలిసే చేస్తూ ఉంటారు. సో మనం టెక్స్ట్లోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు నేను చెప్తాను. క్రిస్మస్లో ముగ్గురు పాత్ర ఏంటి చెప్పగలరా మీరు? తండ్రి పాత్ర ఏంటి, కుమారుని పాత్ర ఏంటి, ఆత్మదేవుడు పాత్ర ఏంటో చెప్పగలరా? మీరు చెప్పేయచ్చు ఈజీగా. క్రిస్మస్లో జరిగింది ఏంటి? దేవుడు తన కుమారుణ్ణి పంపెను. సో దేవుడు అంటే అక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుని పంపెను అంటే యేసుక్రీస్తును పంపెను. సో ఆల్రెడీ ఇద్దరు కవర్ అయిపోయారు అక్కడ. మరి పరిశుద్ధాత్మదేవుడు పని ఏం చేశాడండి అని అంటే మరీ అడుగుతుంది అనమాట, ఇది ఎలా జరుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును. సో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఒక పిండముగా మరి గర్భంలోకి రావాలి అంటే దాని అంతటిని కోఆర్డినేట్ చేసినది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. సో
ఈ క్రిస్మస్లో తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు పనిచేస్తున్నారు. ఇంకో విషయం, సృష్టిని తయారు చేసేటప్పుడు ముగ్గురు పాత్ర ఉంది. చాలామంది ఏమంటారు అంటే తండ్రి సృష్టించాడండి, మరి మిగిలిన ఇద్దరు కాలి కూర్చున్నారా ఏంటి? ముగ్గురు పాత్ర ఉంది. ముగ్గురు పాత్ర ఉందని ఎక్కడ చెప్పగలరా మీరు ఎవరైనా? నెంబర్ వన్, తండ్రి ఆయనే సృష్టించాడు అని ఎక్కడ రాస్తుంది? మలాకీ 2:10 చదవండి. మలాకీ 2:10 ఈ వచనాలు మీరు నోట్ చేసుకోవాలి. త్రిత్వం అన్న సబ్జెక్ట్ మీద వచనాలు ఇవన్నీ. మలాకీ 2:10, మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనందరినీ సృష్టింపలేదు. వెయిట్, అక్కడ వచనం ఎవరి కోసం మాట్లాడుతుంది? మనందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనందరినీ సృష్టించలేదు. సో కాంటెక్స్ట్ చెప్తుంది తండ్రి సృష్టికర్త అని చెప్తుంది కదా. సో రెండోది మనం చూడాలి, కుమారుడు సృష్టించినట్టు ఎక్కడుంది? కుమారుడు కూడా సృష్టించాడని ఎక్కడుంది? యోహాను 1:1, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సో యోహాను 1:1, ఆయన కోసం యేసు ప్రభును ఆది ఉండు, వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండు, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సో యేసు ప్రభు సృష్టికర్త అని అక్కడ మనకు అర్థమవుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టిలో పాత్ర ఉందని ఎక్కడ రాస్తుందండి? దేవుని ఆత్మ జన్మల పైన అల్లాడుచుండెను. ఎక్కడ రాస్తుంది అది? ఆదికాండ 1:2. సో సృష్టిలో ముగ్గురు పాత్ర ఉంది. ఇందాక ఏం చెప్పాను? క్రిస్మస్ టైంలో యేసుప్రభు లోకం రావడంలో ముగ్గురు పాత్ర ఉంది. ఇంకోటి, ఒక వ్యక్తిని రక్షించాలి అంటే, నరకానికి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని రక్షించాలి అంటే ముగ్గురు పాత్ర ఉంది. వచనాలు ఏమని చెప్పగలరా? తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఏం చేశాడు? కుమారుడైన దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడకపోయి ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఓకే, ఆయన ఏర్పరచుకున్నాడని చెప్పి మనం ఎక్కడ చూస్తాం? మొదటి పేతురు 1:2 ఉంటుంది, తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని చూస్తాం. కుమారుడైన దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏర్పాటు చేసుకుంటే కుమారుడైన దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నిజం, మన పాపాల కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. మరి ఆత్మదేవుడు ఆయన ఏం చేశాడండి అనంటే, ఆ రక్షణ కార్యాన్ని మనకు ఆపాదించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. 2 2:13 ఉంటుంది, చూడండి. ఇది చాలా కీలకమైన వచనాలు. 2:13, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. చాలు, ఏమని రాసింది? ఆత్మదేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు. గో జాన్ సుందర్ని నేను రక్షించుకుంటాను, ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. యేసు ప్రభు నా కొరకు వచ్చి ఆయన ప్రాణము పెట్టాడు. మరి అప్పుడు నేను ఇంకా మారలేదే, ఆత్మదేవుడు వచ్చి ఆ కార్యాన్ని, ఆ సిలువ కార్యాన్ని నాలో నెరవేర్చాడు అన్నమాట. ఏ రీతిగా అంటే, ఆ అమూల్యమైన రక్తంతో నా పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి నన్ను, నా బ్రతుకును మార్చాడు ఆయన. నూతన జన్మను ఆయన నాకు అనుగ్రహించాడు. సో అది, యేసు ప్రభు తిరిగి లేచాడండి, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎవరి శక్తిని బట్టి? ఎవరి శక్తిని బట్టి? తండ్రి ఈ శక్తిని బట్ట, కుమారుని శక్తిని బట్ట, పరిశుద్ధాత్మ శక్తిని బట్ట? ఆయన శక్తిని బట్టి. ఇంకేమైనా ఆన్సర్ ఉందా? ఆన్సర్ చెప్పనా? 3 చూపిస్తాను. తండ్రి శక్తిని బట్టి, కుమారుని శక్తిని బట్టి, ఆత్మశక్తిని, ముగ్గురిని బట్టి కూడా ప్రభు మరణం నుంచి తిరిగి లేచినట్టు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకే చూడండి, రోమా 6:4 Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో. చాలు, చూడండి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. సో ఇక్కడ యేసు ప్రభుని మృతు నుంచి లేపడం ఎవరు లేపారని రాస్తుంటుంది ఇక్కడ? తండ్రి. ఓకే, సో తండ్రి అయిన దేవుడు చేశాడు అన్నట్టు ఉంటుంది. ఓకే, మరి Romans 8:11 చూడండి. Romans 8:11 ఒక పక్క పేజీలోనే, మృతుల్లో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల. సో ఇక్కడ మనం చూస్తే
ఆత్మ జీవింపజేస్తాడు అన్న విషయాన్ని మనము చూస్తాం. అలాగే యోహాను 10:18 చూడండి, జాన్ 10:18 నాకు అధికారం కలదు. ఎవరు మాట్లాడుతారు ఇక్కడ? యేసు ప్రభు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనే నేను. సో ఇక్కడ రిజరక్షన్లో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మదేవుడు యొక్క పాత్ర ఉన్నట్టు మనం. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ పని చేసినా ముగ్గురు కలిసే చేస్తున్నారు కదా. సో మనం కాబట్టి వాక్యం ధ్యానించేటప్పుడు కూడా తండ్రి దేవుని గురించి నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మదేవుని గురించి నేర్చుకోవాలి, యేసు ప్రభుని గురించి కూడా నేర్చుకోవాలి. ఆ బ్యాలెన్స్ మనం నేర్చుకుంటూ ఉండాలి. సో ఇదినో సరే మన టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. ఇద్దరు పేర్లు మనం చూసాం, ఎవరెవరు? యేసు, నెక్స్ట్ పరిశుద్ధాత్మదేవుడు. ఓకే, సో యేసు అన్న పేరుని గురించి మనకు తెలుసు, ఆయన రక్షకుడు. ఆయన ఎవరైనా రక్షకుడు. సో మరి దేని నుంచి ఆయన రక్షిస్తాడండి అని అంటే, ఇక్కడే అంటే చాలా చెప్పుకోవచ్చు, మన పాపాల నుంచి రక్షిస్తాడని ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ ఈ వచనాల్లో ఈ పక్క పక్కన కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. దేని నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు అనడానికి 21వ వచనం మనం చూడండి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు. చాలు, ఫస్ట్ ఒక పదం మనం చూస్తున్నాం ఇక్కడ, ఆ శిశువునకు ఏం చేశారట? సున్నతి చేశారట అండి, సున్నతి చేశారట. ఇప్పుడు ఆ సున్నతిని గురించి మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు దీని నుంచి అండి మనల్ని రక్షిస్తాడు అని మనకు అర్థమవుద్ది. ఓకే, సున్నతిని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇదను మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, దేవుడు ఫస్ట్ సున్నతి చేసుకోమని చెప్పి ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు కదండి. అబ్రహాము మనకి బైబిల్ ఎక్కడ కనపడతాడు? ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు కనపడతాడు కదండి. అయితే దేవుడు ఆదికాండ 12వ అధ్యాయంలో సున్నతి ఎందుకు అబ్రహాముకి చేయించుకోమన్నాడు? ఇప్పుడు ఆలోచిద్దాం. సున్నతి అనే వెంటనే మనందరికీ తెలుసు, ఈ గోప్య చర్మాన్ని దేవుడు పురుషుణ్ణి కట్ చేయమని చెప్తాడు. ఎందో దినాన్ని ఏం చేయాలట? రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆ స్కిన్నే ఎందుకు కట్ చేయమని చెప్పాడు? శరీరంలో బోనంత స్కిన్ ఉంటుంది మనకి, ఎక్కడ కట్ చేయమనొచ్చు, లేకపోతే ముఖం కట్ చేయమనొచ్చు. ఆ స్కిన్నే ఎందుకు కట్ చేయమని చెప్పాడు? అక్కడే సున్నతి ఎందుకు చేయమని చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంకి ఎందుకు ఆ విషయం చెప్పాడు? ఇక్కడికి వెళ్ళాలంటేనండి మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కాంటెక్స్ట్ ఫ్లో అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆదికాండంలో మనకు తెలుసు దేవుడు ఆదామవ్వలను చేసిన తర్వాత ఫస్ట్ టైము ఆదామవ్వలు పాపం చేస్తారు. ఓకే, ఆదామవ్వలు ఎలాంటి పాపం చేస్తారు? అవిధేయత. చెప్పండి ఆ పదం. అవిధేయత అంటే ఏంటి? దేవుడు ఒక మాట చెప్తే వాళ్ళు లోబడలేదు, అవిధేయత చూపించారు. ఓకే, పండు తినొద్దన్నారు, వీళ్ళు తినారన్నమాట. ఓకే, ఇప్పుడు అక్కడతో ఆగలే, వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, కయ్యను, ఏబెల్. కయ్యను ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు అంటే, ఈయన గారు అబద్ధమార్థం కాదు, ఏకంగా తమ్ముడిని ఏం చేసేస్తున్నాడు? చంపేశాడనమాట. సో నరహత్య రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, అది కయ్యన్ స్టేజ్. పోనీ కయ్యంతో ఆగలేదు, ఇంకా వెళతా ఉంటే కయ్యను సంతానం నుంచి వచ్చిన లెమెక్ అని ఒక అతను వచ్చాడు. అది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండంలోనే 4వ అధ్యాయం చూడండి. ఈయన గారు ఇంకెంత రెచ్చిపోయి పాపం చేస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. 22 మరియు వెయిట్ ఎక్కడ నుంచి చదువుతారంటే, ఎక్కడుందది? 23 లెమెక్కు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెక్కు భార్యలారా, నా మాట ఆలకించుడి. నేను నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతులు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెక్కు కోసము దెబ్బది 7 అంతులు వచ్చినని అనెను. ఇక్కడ లెమెక్ అన్నవాడు ఏం చేశాడు? 2 పాపాలు చేశాడు. ఒకటి ఏంటంటే భార్యలారా అంటున్నాడు. అంటే ఏంటి? ఎక్కువ మంది భార్యలు. దేవుడేమో ఆదాంని అవన్ చేస్తా ఉంటే నాకు అలా కాదు, నాకు ఎక్కువ భార్యలు కావాలని ఇద్దరం చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ అది పాపం సరిపోదు అన్నట్టు
మళ్ళీ వెళ్ళి నరహత్య చేశాడు. కోపంతో వెళ్ళి నరహత్య చేశాడు. సిగ్గుపడాలి, అరే కయ్యనికి దేవుడు మొత్తాడు, శాపం వచ్చింది, నేను అలా చేయకూడదని భయపడాలి. భార్యల దగ్గరకు వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాడండి, ఇంకో నాకు గాయపరిచినందుకు నేనేం చేశాను, ఒకడిని చంపేశానంతే, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచుండేవాడిని ఏం చేశాను, చంపేశానని చెప్పి చేసిన పాపానికి సిగ్గుపడకుండా గొప్పగా చెప్పుకుంటున్నారన్నమాట. మీరు ఫ్లో చూస్తున్నారా? ఆదాం అవ్వలేమో వద్దన్న పని చేశారు అంతే, కానీ వాళ్ళ పిల్లలు నరహత్య, ఇంకా చూస్తే చేసిన నరహత్యకి ఇంకా గొప్పగా చెప్పుకోవడం, సిగ్గుపడాల్సిన చేసిన పాపాన్ని బట్టి ఇంకా గొప్పగా చెప్పుకోవడం. ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఆరోగ్య మొదటి వచనంకి వచ్చినప్పటికీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు నరుల కుమార్తెతో చక్రవర్తిని చూసి వారందరూ తమ మనసును వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళగును. 4వ వచనం, ఐదో వచనం చూడండి, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులని ఓహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, వారు తన హృదయంలో నొచ్చుకునేను. సో మనకు ఏమైనా తోచింది చెప్పండి, వెళ్ళే కొలది పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది, వాళ్ళ హృదయం తలంపులు ఊహలు ఎల్లప్పుడు కేవలము చెడ్డది. దేవుడు ఊరుకోలేదండి మొత్తానికి. ఆరోధ్యం నెక్స్ట్ మనకేం కనపడుతుంది సీను? నోవా ఓడ కనపడుతుంది, జలప్రళయంతో మొత్తం దేవుడు మొత్తం చంపేస్తాడు. దెబ్బకి నోవాహు కుటుంబానికి గుండెలో భయం రావాలన్నమాట, అయ్యో బాబాయ్ దేవుడు నరలందరినీ చంపేశాడు, మన కుటుంబాన్ని ఒక్కళ్ళని కాపాడాడు, మనమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని భయం రావాలి. ఓకే, అయితే ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏం చెప్తాడు, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీరు ఏం చేయాలి, ఇంకా నింపాలి, విస్తరించ భూమిని నింపాలి, భూమి అంతా వెళ్ళి నింపాలి అని చెప్తే 11వ అధ్యాయంకి వచ్చినప్పటికీ వాళ్ళు అలాగ మేము దేవుడు చెప్పినట్టు చేయము, మేమందరం ఒక్క దగ్గరే ఉంటామని చెప్పి మళ్ళీ తిరుగుబాటు ఎలా చేస్తున్నారో చూడండి. 11వ అధ్యాయము 4వ వచనం చూడండి, మరియు వారు మనము భూమి అందంతా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమంతటి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. దేవుడు ఏం చెప్పాడు, భూమిని మీరు అందరూ ఏం చేయాలి, నింపాలి, విస్తరించాలి అంటుంటే మనందరికి వెళ్ళొద్దు, మనందరం ఎక్కడ ఉందాం, ఒక్క దగ్గర ఉందాం అంటే దేవునికి తిరుగుబాటు అనమాట. చూసారా, మనందరం ఒక్క దగ్గర ఉందాం, దేవుడు అలా అంటాడా, ఏం చేసుకుంటే చేసుకుని మనం ఇక్కడే ఉందాం, మనం ఏం చేద్దాం, నిఠారుగా ఏం కట్టేద్దామంట, గోపురం ఏం కడతానంటున్నారు చూడండి, శిఖరం, ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టారు. వాళ్ళకి ఎందుకు ఐడియా వచ్చింది, లాగా కట్టేద్దామని ఎందుకు తెలిసి ఐడియా వచ్చింది? దేవుడు జలప్రలయంతో ఏం చేశాడు, సముద్రం మొత్తం అంతా ముంచేసింది కదా, ఇప్పుడు ఈసారి దేవుడు సముద్రం అనే నీటితో ముంచేసినా కూడా మనం మొలగం, ఎందుకు, శిఖరం కట్టి సంవత్సరమైతే బిల్డింగ్ పైకి ఎక్కేద్దాం, అంత పైకి ఎక్కేస్తే నీళ్ళు ఎంత పైకి వచ్చినా కూడా దేవుడిని మనల్ని ఏమీ చేయలేడు. అంటే ఏంటి, దేవునితో ఏంటి తిరుగుబాటు అనమాట, నువ్వు అలా చేస్తావు మేము ఇలా కడతాం, అంతేగాని నీ మాటకు మాత్రం నేనేం చేయమో లోబడ. ఏంటండి మనుషుల్లో ఉన్న లక్షణం ఏంటో మీరు చెప్పగలరా? ఈ ఆదాముతో పాటు రక్తం వస్తుంది, ఈ రక్తంతో పాటు ఇంకోటి కూడా వస్తుంది జనాల్లో, ఏంటది, పాప స్వభావం చెప్పండి. అది దేవుడు ఇప్పుడు నీకు అర్థమైపోతూ ఉండాలి, సున్నతి ఎందుకు చేయమన్నాడు అని ఓ మాట చెప్పాలంటే ఆ సెక్షువల్ ఆర్గన్స్ ద్వారా బిడ్డలను పుడుతున్నారు కరెక్ట్, కానీ దాంతోపాటు ఒక పాప స్వభావము వచ్చేస్తుంది, తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది. బైబిల్లో మనం అనేక వచనాలు మనం చూస్తాం, పుట్టుకతోనే పాప స్వభావంతో మనిషి పుట్టాడు అన్న విషయాలు ఎన్నో వచనాలు మనకు ఉంటాయి. దేవుడు ఇలాంటి వ్యక్తిని మార్చాలి అంటే ఆ స్వభావాన్ని ఏం చేయాలి, ముందు మార్చాలి. అందుకోసం అబ్రహాంకి దేవుడు సున్నతి చేయమని చెప్పాడు, ఇదిగో నీ సంతానం తర్వాత కూడా ఇంకా నీలాగే తిరుగుబాటు చేసేవాళ్ళే వస్తారు అబ్రహాం, కానీ నేను ఒక వాగ్దానం చేస్తాను, ఏంటంటే నువ్వు సున్నతి చేస్తున్నావు చూసావా, వాళ్ళ స్వభావాన్ని నేను మారుస్తాను.
ద్వితీయోపదేశ కాండం 30:6 చూడండి. ద్వితీయోపదేశ కాండం 30:6 సున్నతి శరీరానికి సంబంధించింది కాదు, హృదయానికి దేవుడు సున్నతి చేస్తాను అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 30:6 మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అరే ఈ గోప్య చర్మం కాదంటండి, దేనికి సున్నతి చేస్తారంటే ఈయన హృదయానికి సున్నతి చేస్తారట. అయితే ఇంకో విషయం, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 17:11 ఈ సున్నతి ఒకదానికి సూచన అని చెప్తాడండి. చూడండి ఆదికాండం 17:11 Genesis 17:11 మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచన. చెప్పండి ఆ మాట సూచన. సూచన అంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్లో చెప్పాలంటే సైన్ బోర్డ్ అంటారు. సైన్ బోర్డ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ కూర్చున్నాం, ఇది మన బేతల్ అసెంబ్లీ చర్చ్. మనం ఆ రోడ్డు మీద ఎక్కడన్నా ఒక బోర్డు పెట్టామనుకోండి, బేతల్ అసెంబ్లీ అని చెప్పి ఒక డైరెక్షన్ పెట్టాం. సో ఆ బోర్డు దేనికి సూచిస్తుంది మనుషుల్ని? ఆ చర్చికి ఏం చేస్తుంది? పాయింట్అవుట్ చేస్తుంది. దేవుడు అంటున్నాడు ఈ సున్నతి నీకు చేశాను చూసావా, నిన్ను జయించుకోమని. అది ఒకదానికి సూచన. ఏంటి సూచన? ఇందాక చదివాం ఏంటి, ద్వితీయోపదేశ కాండం 30:6 దేవుడికి లోబడేటట్టు అలాంటి హృదయం రావాలని చెప్పి దేవుడు హృదయానికి ఒక ఆపరేషన్ చేస్తారట, ఒక సర్జరీ చేస్తారట. రాతి గుండెని తీసి మాంసపుండుని ఇస్తున్నాడు, అది హృదయాన్ని కట్ చేస్తాడు, అది అర్థం చేయించడం కోసం అని చెప్పి ఒక సూచనగా ఇది చేయమని చెప్పాడనమాట. సో ఇదే పాయింట్ మనం ఇప్పుడు లూకాసు వార్తలో 2:10 మనం చూసేటప్పుడు ఆయనకి యేసుని పెట్టారు, ఆయన సున్నతి చేయించుకున్నాడు. అక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నేను రక్షకుణ్ణే. దేనికి తెలుసా? నీ పాప స్వభావాన్ని మార్చే రక్షకుణ్ణి నేను. ఏమంటాడు ఆయన? నీ పాప స్వభావాన్ని మార్చే రక్షణ. నిజమే, మనిషి తిరుగుబాటు చేసేవాడే, పుట్టిన దగ్గర నుంచి కూడా పాప స్వభావంతోనే పుట్టాడు, చెడే ఇష్టపడతా ఉంటాడు. ఎందుకంటే మన నేచర్ అలాంటిది మనది. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, వేప చెట్టు చేదుగా ఎందుకు ఉందండి అంటే ఎందుకు ఉంటుంది చేదుగా? దాని స్వభావం అది, దాని స్వభావం. పాపం ఎందుకు కరుస్తుందండి అంటే అదని స్వభావం అది. కుక్కట వాంతి చేసేస్తుందట, మళ్ళీ దాన్నే ఆశపడుతుందట, చీ అంటాం మనం. కానీ అది ఎందుకు అలా చేస్తుందండి అంటే దాని స్వభావం అది అని చెప్పి దేవుడు అంటున్నాడు మనిషి అంతే, ఏది చీ అనుకుంటాడో మళ్ళీ అదే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని ఇష్టపడతా ఉంటాడు. ఎందుకు అని అంటే మన స్వభావం అది. మరి అది మారాలంటే ఎలా అండి అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి ఫుల్ కొడిసారు అనుకోండి, మారిపోతాడా? మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. లేకపోతే ఏం చేస్తే మారుతాడు? ఏం చేస్తే మారుతాడు? ఒకటే మారాలి, ఏంటంటే లోపల నా స్వభావం మారాలంతే, లోపల నేచర్ మారు. సో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన రక్షకుడు, కరెక్టే. ఆయన అంటున్నాడు నీ స్వభావాన్ని మార్చే రక్షకుడు నేను. సున్నతి దానికి సూచిస్తుంది. సో యేసు ప్రభుని గురించి మనం ఏం నేర్చుకున్నామండి ఈ దినం అని అంటే, ఆయన మన స్వభావాన్ని, మన హృదయాన్ని సహితం ఆయన ఏం చేస్తాడు? ఆయన మార్చే దేవుడు. ఆయన హీ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ నేచర్. బైబిల్లో స్వభావాన్ని క్షణంలో మార్చేశాడు ప్రభు. కొంతమంది పేర్లు ఏమైనా చెప్పండి. సడన్గా మారిపోయారండి వాళ్ళు. అప్పటి వరకు ఈ లెలాట వాళ్ళు దడేమని మారిపోయారు వాళ్ళు క్షణంలో. ఒక ఒక ఆన్సర్ దొరికింది నాకు, ఏంటంటే సౌలు పౌలుగా సెకండ్లో మారిపోయాడు ప్రభు, అలా మార్చేశాడంతే. సౌలు పౌలుగా మారాడు. మన అయ్య బాబా ఎంత మార్పు వచ్చేసింది ఏంటంటే, ద్వేషించేవాడు ప్రేమించేవాడుగా అయిపోయింది, ప్రభు అంటే అసహించుకునేవాడు, ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడుగా అయిపోయాడు, అలా మారిపోయాడండి. ఇంకెవరు? జక్కయ్య. అప్పటి వరకు దోచుకునేవాడు, అందరూ పాపాత్ముడు అనేవాడు, ఆవేళ ప్రభు అతని ఇంటికి వచ్చాడు, ప్రభు నించున్నాడు. ఫస్ట్ టైం అంటున్నాడు అనమాట, ప్రభు ఇప్పటి వరకు నేను అంతా దోచుకునేవాడిని, అందరి దగ్గర తీసుకునేవాడినే కానీ, ఓన్లీ ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఎవరి దగ్గర దోచుకుంటే వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను ఆయన. ఏంటి ఎంత మార్పు వచ్చింది ఈ జగయ్యనా? అవును, తనే ప్రభు తన హృదయాన్ని ఏం చేశాడు? మార్చాడు. ఇంకా సమరయస్త్రి, వెరీ గుడ్. సమరయస్త్రి అప్పటి వరకు తను 5 పెనిమిట్లు ఉన్న వ్యక్తి, ఎవరు కూడా తను ఒక్కతే వచ్చింది, ఏ స్త్రీ కూడా తనతో పాటు నడిచి రావడానికి కూడా ఇష్టపడలేదు అనమాట, అంత భయంకరాలు.
కానీ ప్రభు తనతో మాట్లాడి తన బ్రతుకు మార్చాడు. మారిపోయిందంటే ప్రభు కోసం వెళ్ళి చెప్తుంది, ఇదిగో నా రక్షకుడు వచ్చాడని. ఇంకా ఇంకా లూదియా, లూదియా నావిడ అపోస్తలుల కార్యములో ఆమె వాక్యం వింటూ ఉంటుందంటండి. పౌలు చెప్తా ఉంటే దేవుడు తన హృదయాన్ని ఏం చేశాడట, తెరిచాడు. క్షణంలో మార్పు వచ్చేసింది. సిలువ మీద దొంగ, అప్పటి వరకు దూషించిన వ్యక్తే, ఏమయ్యాడు, తండ్రి నువ్వు నా రాకలో నన్ను జ్ఞాపకము, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోనాయనా అంటున్నాడు. ఇదంతా ఏం జరుగుతుందని ఇంకొకటి గుర్తొచ్చింది నాకు. ఫిలిప్ నాయన ఒక నపంసకుడికి వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ వాక్యం వింటూ ఉంటేనే తన హృదయము మారింది. ఇదిగో నీరున్నది కదా నాకు బాప్తిసం, ఇంకేంటి ఆలస్యం అన్నట్టుగా బాప్తిసము తీసుకుంటాడు. తన జీవితం మారుతుంది. ఇంకా చెరసాల నాయకుడు ఒకరు. ఇంకోటి యోనా గ్రంథంలో ఆ ఓడలో ఉన్న మనుషులు అద్భుతాన్ని చూసి ఏమయ్యారు, అప్పటి వరకు దేవతలు పూజించిన వాళ్ళు వదిలేసి నిజమైన దేవుడు యెహోవా దేవుడని ఆయన్ని సేవించడం, ఆయన్నికి ఆరాధన చేయడం ప్రారంభించారు. జీవితం మారింది. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే, యేసు ప్రభు వాళ్ళ హృదయాలకు ఏం చేశాడు, సున్నతి చేశాడు అన్నమాట. హృదయానికి ఏం చేశాడు, సున్నతి చేశాడు. అర్థమవుతుంది మీకు? ఇదండి యేసు ప్రభు ఉన్న గొప్పతనం. క్షణంలో మారుతారన్నమాట. ఏం జరిగిందండి అంట, ఈ వ్యక్తులు ఎంత మార్పు వచ్చింది, దేవుడు వారి హృదయాన్ని మార్చాడు. అది సున్నతికి సాదృశ్యం. రైట్, ఇంకొంచెం ముందుకెళ్దాం. సున్నతి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో మాట ఉందండి. యేసు ప్రభుకి పేరు, ఆయనకి యేసు అనే పేరు పెట్టినవాడు, హృదయ సున్నతి చేసేవాడు మాత్రమే కాదు. ఇంకో మాట చూడండి, 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు చాలు. చాలు ఆ మాట చూడండి, శుద్ధి చేసుకున్న దినములు. ఏ మాట అది, శుద్ధి చేసుకున్న దినములు. ఆ మాట చాలా ఇంపార్టెంట్. నేను మామూలుగా చదువుతున్నప్పుడు ఆ శుద్ధి చేసుకున్న దినములు అని, శుద్ధి చేసుకోవడం ఏంట్రా అని ఆలోచించినప్పుడు ఒక లోతైన మర్మం దేవుడు అక్కడ నేర్పించాడు. యేసు ప్రభు ఉట్టి హృదయాన్ని మార్చి దేవుడు మాత్రమే కాదు, మనల్ని ఏం చేసేవాడట, శుద్ధి చేసేవాడట అండి. దాని గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఏం జరిగింది కాంటెక్స్ట్ అని చూస్తే, మరియా యేసు ప్రభుని అదే జన్మం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు సున్నతి చేసింది ఎన్నో రోజు, 8వ రోజు అంటే ఆరు, 8 రోజులు అయిపోయి 8 డేస్ అయిపోయాయి. అయితే ఇక్కడ ఇంకో మాట ఉంది, 22 అంటాడు, వారు తామును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. దినములు అన్న మాట ఉంది. ఆ దినములు ఎన్ని అని లెక్కెడితే ఎన్నో అంట తెలుసా, 33 రోజులు. ఎక్కడ రాస్తుందని అని చూస్తే లేవి కాండం 12వ అధ్యాయం చూడండి. లేవి కాండం 12వ అధ్యాయం, లేవి కాండం 12వ అధ్యాయము దయచేసి తీయండి. ఈ 12వ అధ్యాయం ఎలా చదువుదామంటే, 2వ వచనం నుంచి చూడండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలెను. ఆమె తాను కడగాను దినములు లెక్కను బట్టి పురుటాలై ఉండవలను. 8వ దినము నా బిడ్డకు సున్నతి చేయవలను. వెయిట్, ఇప్పటి వరకు 8 రోజులు అయిపోయాయి, 8 రోజులు అయిపోయాయి. ఇక్కడ నుంచి చూడండి 4వ వచనం, ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనైనను ముట్టకూడదు. ఇప్పుడు చూడండి ఇంకా కఠినమైన మాట, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆ మాట చూసారా? ఇప్పుడు ఆలోచిద్దాం. భార్య ఎవరికి జన్మనిచ్చింది, యేసు ప్రభు. 7 రోజులు అయిపోయాయి, కొత్తగా డెలివరీ అయింది, చాలా వీక్గా ఉంది. 8వ రోజు ప్రభు సన్నిధికి వచ్చింది, ఆమెకు ఆయనకు సున్నది అయిపోయాడు. అయితే దేవుని మందిరంలో ప్రవేశించలేదు. అక్కడ ఉన్న మాట చూసారా, ఆ చివరిని ఏం చదివాము, దేని నేను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. అంటే అర్థమేంటి, మరి ఎక్కడికి ఎంటర్ అవ్వలేదు, మందిరంలోకి వెళ్ళి బయటనే ఉంది, బయటనే ఉంది. బిడ్డను మాత్రం పంపించి బిడ్డకి ఏం చేశారు, సున్నది చేశారు. మళ్ళీ బిడ్డ మరియకి ఇచ్చేస్తే మరి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. 8 రోజులు మందిరంలో కూడా రాకూడదట. అసలు వినడానికే చాలా కఠినంగా ఉంది కదండి. ఈ 33 ముందున్న 7 రోజులు ప్లస్ ఈ 33 కలిపితే 40 రోజులు అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటేనంట, వచ్చి ఆ గొవ్వలు అవి ఇచ్చి బలి అది అయిన తర్వాత తన పరిశుద్ధం పవిత్రమైన తర్వాత అప్పుడు మళ్ళీ ఎందులోకి రావచ్చట, దేవుని మందిరంలోకి రావచ్చు. అది ఎంత మీకు మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే, మీరు అదే లేవి కాండం 12వ అధ్యాయం కొంచెం కిందకి వెళ్తే 6వ వచనంలో మనకు కనపడుతుంది చూడండి.
ఆమె కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారంగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకున్నారు. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ కూడా చూడండి, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు. ద్వారం అంటే అర్థం ఏంటి? డోర్ దగ్గరికి రావాలట, ఎందుకంటే అప్పటికి ఇంకా బలి అప్పుడు శుద్ధి అవ్వలేదు. ద్వారం వరకే వచ్చి ఆ యాజకుడికి ఇచ్చేస్తే ఆయన బలి తన పక్షాన ప్రాయశ్చిత్త బలి చేసిన తర్వాత అప్పుడు ఆమె శుద్ధి అయిన తర్వాత అప్పుడు మాత్రమే మందిరంలోకి రావాలి. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుందండి అని చూస్తే ఏం జరుగుతుంది, ఒక ఎడబాటు వచ్చింది దేవునికి, మనిషికి ఏమొచ్చేసింది, ఎడబాటు. ఎన్ని రోజులట? 40 రోజుల వరకు అసలు మందిరం దగ్గరికే రాకూడదు. ఆ ఎడబాటు కారణం ఏంటి చెప్పాలి మీరు? శుద్ధి లేకపోవడం అంటున్నారు, కరెక్టే. దేని బట్టి అపవిత్రం? అక్కడ దేవుడు ఏంటి చూపిస్తున్నాడు? అక్కడ తన కాదు కదా పాపం చేసింది, కానీ అక్కడ ఒక పాయింట్, అతనికి బిడ్డ పుట్టారంతే, అదేం పాపం, అదేం కాదు. కానీ అక్కడ ఒక నేర్పిస్తుంది దేవుడు ఏంటో తెలుసా, నువ్వు బిడ్డను కంటున్నావు కరెక్టే, ఎవరిని కంటున్నావు తెలుసా, ఎవరిని కంటున్నావు? ఒక పాపాత్ముని కంటున్నావు తెలుసా నీకు, అవునా కదా? మీరే చూడండి కొన్ని వచనాలు, బిడ్డలు పుట్టిన దగ్గర నుంచే ఏ స్వభావంతో ఉంటారో మీరే చూడండి. కీర్తన 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. సో దావీదు ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, నేను పుట్టిందే అలాంటి పాప స్వభావంలోనే, నా తల్లి నాకు గర్భాన్ని ఇచ్చింది. ఇంకోటి కొంచెం ముందుకెళ్ళండి, 58:3 కీర్తన 58:3 తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. సో పుట్టుతోనే మనిషికి ఏ స్వభావం ఉందంటున్నాడు? అబద్ధములాడే స్వభావం, చెడు స్వభావం, పాప స్వభావం. యోబు గ్రంథం తీయడం దయచేసి, యోబు గ్రంథం 15:15 Job 15:14 శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. ఆ ప్రశ్నకు జవాబు ఏంటి? స్త్రీకి పుట్టిన వాడు నిర్దోషుడు కాడు, వాళ్ళ దోషం లేదని కాదు. ప్రతి మనిషి పుట్టుకతోనే ఏ స్వభావంతో పుడుతున్నాడు? పాప స్వభావం. సో దేవుడు ఆ విషయాన్ని నేర్పించడానికి తల్లి బిడ్డను కనిన వెంటనే ఒక 40 రోజులు, పురుషుడైతే 40 రోజులు, స్త్రీ అయితే 66 రోజులు అన్నట్టుగా దూరం ఉండండి అన్నాడు. అయితే ఆ దూరం ఎక్కువ కాలం లేదు. ఆ 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి మందిరానికి వచ్చేసే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ తిరిగి మందిరం రావడానికి గల కారణం ఏమైంది అని అంటే, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఆ జంతువు, ఆ పక్షి ఏంటి, బలి అయ్యింది, శుద్ధి అయి ఆ బలి అయ్యి ఆ రక్తంతో దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని శుద్ధి చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తుందన్నమాట. దేవుడు అక్కడ నేర్పిస్తున్నది ఏంటంటే, పాపం వల్ల మనకి ఎడబాటు వచ్చింది, ఆ దూరస్తులైన మనల్ని ప్రభు ఆయన ఎందుకు రక్షించడానికి వచ్చాడంటే, మళ్ళీ ఆ రక్షణ ద్వారా మళ్ళీ మనకు సమాధానము ఇవ్వడానికి వచ్చాడు. సో 2 పాయింట్స్ అండి, పాప స్వభావం నుంచి మనల్ని రక్షిస్తాడు, 2వది దూరస్తులైన మనల్ని ఆయన సమాధాన పరుచుకుంటాడు. చెప్పండి ఆ మాటలు. ఈ ప్రభు రక్షకుడు అని నచ్చుకుంటున్నాం దేని నుంచి, ఏంటి, ఏం చేశాడు ఆయన? పాప స్వభావం నుంచి మనల్ని రక్షించాడు, అదొక పాయింట్. 2వది దూరస్తులం, పాపం వల్ల ఏమైపోతున్నాం మనం, దూరం అయిపోతున్నాం. ఆ దూరం దూరం నిత్య నరకానికి వెళ్ళిపోవాలన్నమాట. కానీ ప్రభు మన కోసం బలి అయ్యడం ద్వారా ఆయన తిరిగి మనల్ని ఆయన సమాధాన పరుచుకున్నాడు. సో అది యేసు ప్రభు ద్వారా ఒక రక్షకుడిగా ఆయన మనకు చేసింది. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే 2వ ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తానన్నాను, ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ సిమియన్ గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మదేవుని గురించి కొంత అవగాహన మీకు ఇచ్చి సిమియన్ జీవితం నుంచి వచ్చే వారం ఇంకా డీప్గా మనం స్టడీ చేయాలని ఆశపడుతున్నాను. 25వ వచనం చదవండి ఒకసారి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుని అయ్యుండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీదన ఉండెను.
పరిశుద్ధాత్మ దేవుడు సిమియోన్లో ఉండడం మాత్రమే కాదండి, రక్షింపబడిన నీ దగ్గర నా దగ్గర కూడా ఆయన ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎక్కడ రాస్తుంది బైబిల్లో ఒక మాట చెప్పగలరు ఎవరైనా ఒక వచనం? మొదటి కొరింథీ మూడు పదహారు చూడండి. రైట్, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరుగరా అంటున్నాడు. సో ఎవరు ఎవరు మనలో ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకండి అంత ప్రాముఖ్యం అంటే, బైబిల్ యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? మీకు యోసేపు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఐగుప్త దేశం కరువులో ఉన్నప్పుడు ఆయన ఒక్కడు నించొని ఐగుప్తుని పోషించడం మాత్రమే కాదు, ఈవెన్ ఇస్రాయల్ ప్రజలను కూడా, యాకోబు సంతానాన్ని, ఆ కుటుంబానంతటిని కూడా ఆ టైంలో ఏం చేశాడు? పోషించాడు. యోసేపు ఎంత గొప్ప కార్యం చేయగలిగాడంటే, యోసేపు సూపర్మ్యాన్ కదండి? లేదు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? యోసేపులో దేవుని ఆత్మ ఉన్నాడంటండి. హీఈస్ అ నార్మల్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, బట్ హీ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ ఇన్ హిమ్. ఎక్కడ రాస్తుంది? ఆది కాండం 41వ అధ్యాయము 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి, ఎత్తని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఎవరంటున్నారు ఈ మాట? ఫరో అంటున్నాడంట. యోసేపును చూసి, ఈయనలాగా దేవుని ఆత్మ కలిగిన వాడిని ఇంకెక్కడ కనుగొలేము అంటున్నాడనమాట. ఆయన అంత గొప్ప, ఒక్కడు అంత గొప్ప కార్యం చేయగలిగాడంటే ఆయనలో దేవుని ఆత్మ ఉన్నాడు. యోసేపులో ఉండడం మాత్రమే కాదు, సిమియోన్లో ఉండడం మాత్రమే కాదు, ఈ దినం నీలో నాలో కూడా ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుని గురించి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు అండి అని చూస్తే, రెండు విషయాలు. ఆయన ఎవరు? ఆయన మనకేంటి చేస్తాడు? మనలో ఉన్నాడు కరెక్టే, ఆయన ఎవరండి? ఆయన మనకేం చేస్తాడు? చాలామంది ఆత్మదేవుని గురించి ఏమంటారు అంటేనండి, ఆయన ఒక గాలి అండి అంటారు. ఆయన ఎవరట? ఎవరట? ఒక గాలి అట. వేరే దబ్బం పడిపెట్టుకోవచ్చు, గాలి వచ్చి పడేసిందండి అన్నాడు. అది కాదు, బైబిల్ ఎప్పుడు అలా లేదు. నేను క్లియర్గా చెప్తాను, లాస్ట్ వీక్ యేసు ప్రభుని గురించి, ఆయన దైవత్వం నుంచి కాన్సన్ట్రేట్ చేసి చెప్పాం. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మీకు అర్థం అవ్వడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, ఇవి నోట్ చేసుకోండి మీరు కావాలంటే, చాలా అవసరం మీకు. యేసు ప్రభు దేవుడు అని 5 వచనాలు 6 వచనాలు మీకు చూపించాను లాస్ట్ వీక్. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి ఎక్కడెక్కడ రాస్తుందండి, ఆయనలో దైవ లక్షణాల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయండి అని చూస్తే వరుసగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి కావాలంటే. అపోస్తల కార్యములు 5:3-5 అపోస్తల కార్యములు 5:3-5 అక్కడ ఒకసారి తీయండి. పరిశుద్ధాత్మ దేవుడని ఎలాగ మనం ఇక్కడ చెప్పొచ్చు అని చూస్తే, అపోస్తల కార్యములు 5:3 చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇక్కడ ఎవరికోసం మాట్లాడతారు? పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తావు అని చెప్పి 5వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి. నీవు, కాదు 4 చివరన, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పు. పరిశుద్ధాత్మను మోసం చేసావు అంటున్నాడు, పైన కిందకు వచ్చినప్పుడు అంటున్నాడు నువ్వు మనుషులతో కాదు ఎవరితో అబద్ధమాడేవో తెలుసా? దేవునితో అబద్ధమాడేవు అంటున్నాడు అనమాట. అంటే పరిశుద్ధాత్మను ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అంటున్నాడు అనమాట. సో ఒక మాట మనకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయం. ఆయన ఏదో గాలి కాదు, లేకపోతే ఏదో పవర్ కాదు, ఆయన దేవుడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన దేవుడు. దైవలక్ష యేసు ప్రభులో ఎన్ని దైవ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు యేసు పరిశుద్ధాత్మ దేవుళ్ళో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వచనాలు మీరు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృష్టికర్త అని ఇందాక మనం చెప్పాను, ఇందాక మనం చూసాం కదా. సృష్టిని చేసేటప్పుడు తండ్రి పాత్ర ఉంది, కుమారుని పాత్ర ఉంది, ఆత్మదేవుడు కూడా ఆయన పాత్ర. ఆయన కూడా సృష్టికర్త. ఆయన ఆది కాండం 1:2 మనం చూస్తాం ఆయన సృష్టించాడన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు నిత్యుడు. నిత్యుడు అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ జీవించేవాడు.
ఆయన ఆయన ఎవరు సృష్టించలేదు కానీ ఆయన అందరిని ఏం చేశాడు? సృష్టించాడు. ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఆది అంతం లేనివాడు అనమాట. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన కూడా నిత్యుడైన ఆత్మ అని ఎక్కడ రాస్తుందండి అని చూస్తే Hebrews 9:14 ఆయన నిత్యుడు అన్నమాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:14 అదే కావాలి. నిత్యుడుగు ఆత్మ. ఆత్మ ఎవరంటండి? చూడండి, చాలామంది పెట్టే తప్పు బాధ ఏంటో తెలుసా? ముందంటే తండ్రి అయిన దేవుడంట యేసుప్రభుని ఆత్మదేవుని చేసుకున్నాడంట, తయారు చేశాడట వీళ్ళిద్దరిని. అలా కాదు బైబిల్. యేసుప్రభు గురించి ఏం రాస్తుంది? ఆయన నిన్న నేడు రేపు ఏకరీతికున్నవాడు, ఎల్లప్పుడూ యుగయుగంలో ఒకే రీతికున్నవాడు అని రాస్తుంది యేసుప్రభుని గురించి. ఆత్మదేవుని గురించి ఏం రాస్తుంది? ఆయన నిత్యుడైన, ఆయన నిత్యుడైన. సో ఎవరైనా ఆత్మదేవుని గురించి తక్కువ మాట్లాడితే మీరు అనాలి, ఆయన ఎవరైనా దేవుడైనా, ఆయన సృష్టికర్త, ఆయన నిత్యుడు అన్న విషయాన్ని చెప్పాలి. ఇంకోటి ఆత్మదేవుని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్న పరిశుద్ధ ఆత్మ అంటాడు. సో ఆత్మదేవుడు ఏంటండి? ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధుడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. సో యేసు ప్రభు కూడా ఎవరు? పరిశుద్ధుడు. త్రియేక దేవుడు పరిశుద్ధుడు ఆయన. అదొక లక్షణం మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇంకేంటి చూడవచ్చు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని ఎక్కడ రాస్తుంది? Luke 1:35 మనం ఇంతకుముందు చూసాం కదా. Luke 1:35 ఇది ఎలా జరుగును అని అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సో అక్కడ మనకు అర్థమవుతుంది యేసు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరట? సర్వశక్తిమంతుడు ఆయన, సర్వశక్తిమంతుడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని అని చెప్పి ఎక్కడ రాస్తుంది? Yeshaya 40:13 Yeshaya 40:13 ఇది దైవ లక్షణాలు. సర్వజ్ఞాని, యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ఆయన ఆలోచన అడిగాను. ఈ మాటలు చూడండి, యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయనకు మంత్రి ఆయనకు బోధించినవాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలుగు చేసినవాడెవడు? ఈ మాటలన్నీ ఏమి నేర్పిస్తున్నాయి మనకి? ఆ ఆత్మదేవుడు సర్వజ్ఞాని. ఆయనకు ఎవరు నేర్పించాల్సలేదు, ఆయనకు అంతా తెలుసు. దేవుడికే అంతా తెలుసు కానీ ఆత్మదేవుడికి అంతా తెలుసు అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన సర్వజ్ఞాని. 139:6 ఆయన ప్రతి చోట ఉన్నవాడంటండి. సర్వాంతర్యామి అని ప్రతి చోట ఉన్నవాడట. ఆయన ఎక్కడ తప్పించుకోలేమంట మనం. ఎక్కడ రాస్తుంది చూడండి, 139:7 నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడున్నావు. నేను పాతలందు పడుకొని ఉన్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకు నా రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించున్నది. ఏమంటున్నాడు చెప్పండి? నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పారిపోగలను, నేను ఎక్కడికి వెళ్ళిపోదును, ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ ఉన్నాడు. సో దీనంతా బట్టి మనకి ఏమర్థం అవుతుంది చూడండి. ఇప్పుడు చెప్పండి, దైవ లక్షణాలు ఏం నేర్చుకున్నాం ఆత్మదేవుని గురించి? ఆయన ఎవరైనా దేవుడు. ఎక్కడ రాస్తుంది? అపోస్తల కార్యములు 5:3-5 ఆయన సృష్టికర్త. ఎక్కడుంది? ఆదికాండం 1:2 3 ఇంకేం నేర్చుకున్నాం ఆయన గురించి? ఆయన నిత్యుడు. ఆయన ఎల్లప్పుడు దేవుడు ఒక్కడే నిత్యుడు కానీ ఆత్మదేవుడు కూడా నిత్యుడు అని రాస్తుంది. ఇంకా ఆయన పరిశుద్ధుడు. ఆయన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఆత్మ పరిశుద్ధ ఆత్మ. ఇంకా సర్వజ్ఞాని. ఇంకా సర్వశక్తిమంతుడు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే ఒకే టైంలో ప్రతి చోట ఉండేవాడు. ఇప్పుడు చూడండి, మనిషి సర్వాంతర్యామి కాదు అంటే అర్థం ఏంటి? నువ్వు అయితే విశాఖపట్నంలో ఉన్నావు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నావు, ఒకే టైంలో వైజాగ్లో హైదరాబాద్లో కూడా ఉండగలనని సాధ్యమా మనకి? అసాధ్యం అది. ఒకే సమయంలో ఎక్కడ మించి ఇంట్లో కూడా ఉండలేవు. ఇది మనిషి కాబట్టి. కానీ దేవుడు ఒకే ఈ టైంలో మొత్తం అంతా ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి. అందుకోసం భక్తుడు అంటున్నాడు, నేను రెక్కలు కట్టుకుని ఎక్కడో పారిపోయినా అక్కడ ఆయన ఉన్నాడు. నేను పాతలంలో కెలికే అక్కడికి వెళ్ళి పడుకున్నా అక్కడ కూడా ఆయన ఉన్నాడు. నేను ఎక్కడికి పారిపోను, నేను నీ ఆత్మ నుండి అన్నాడు అన్నమాట. సో దీన్ని బట్టి ఈ వచనాలే మనకు నేర్పిస్తున్నాయి ఆయన దేవుడు అన్న విషయం. సో ఎవరన్నా
ఆత్మదేవుని కూర్చు తక్కువ మాట్లాడితే మాత్రం మీరు గట్టిగా ఇచ్చేయాలన్నమాట. నీకు తెలీదు, నేర్చుకో దేవుని ఆత్మని గురించి. ఆయన దేవుడు. ఆయన ఇంకోటి తెలుసా, ఆయన మనకేం చేస్తాడు? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యం. దాని గురించి మనం రెండో ప్రశ్న క్లుప్తంగా మీకు నేర్పిస్తాను, గుర్తుపెట్టుకుంటే చాలు అన్నమాట. దాని డీప్ డెప్త్లోకి మనం వెళ్ళాం. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను, అదేదో మ్యూజిక్ ఇదవుతుందని. ఒక అతను ఎక్కాడు స్టేజ్, ఎక్కి అంటాడు, వచ్చేస్తున్నాడు అక్కడ వరకు వచ్చాడు, వచ్చేస్తున్నాడు అని అంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవడు వస్తున్నాడు ఏంటి అనుకో. నేను అలా చూస్తూ ఉంటే ఆత్మదేవుడు వస్తున్నాడంట. ఈయన కనపడుతున్నాడా అంటే నిజంగా దేవుడు వస్తున్నాడు కనపడితే మనోడు ఏం చేయాలి? స్టేజ్ మీద మైకులు ఆడడం కాదు, సాష్టంగా నమస్కారం చేయాలి. నిజంగా అది లేదట, వచ్చేస్తున్నాడు దిగిపోతున్నాడు వీళ్ళు ఎర్రెత్తిపోతున్నారు కింద నుంచి. ఇదంతా బోగస్ డేంజరస్ అన్నమాట. అది కాదు, చాలా డేంజర్. అక్కడికి వెళ్ళారంటే అనకూడదు కానీ మెంటలు వచ్చేస్తుంది. నిజం, ఇలాంటి తప్పు మెంటలు వచ్చేస్తుంది అనమాట. ఆత్మదేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన క్రమమైన వాడు. ఆయన క్రమమైంది ఏం చేస్తాడు మన జీవితంలో చెప్తాను, ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే సిమియన్ గురించి చాలా విషయం నేర్చుకోవచ్చు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతున్నాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవుడు. ఆయన ఎక్కడున్నాడండి అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆయన మనలో ఉన్నాడు. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయం అన్నాడు. మనలో ఉన్న ఆత్మదేవుని గురించి మనం నేర్చుకోకపోతే ఎంత బాధాకరం అండి. ఒక ఆవిడట చాలా పేదరికంలో బతుకుతుందంటండి, చాలా పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు గుడిసె కూడా దాని కూడా కణాలు ఉన్నాయంట, అంత పేదరికం. ఒకసారి పాస్టర్ గారు వెళ్ళారట, వెళ్ళి ఏంటమ్మా ఇంత కష్టంలో ఉన్నారు, మీకు ఎవరు బిడ్డలు లేరా అంటే, ఉన్నాడండి మా అబ్బాయి ఉన్నాడండి. ఎక్కడున్నాడు? అమెరికాలో ఉంటాడండి. ఏం చేస్తాడు? పెద్ద ఇంజనీర్ అండి. మరి నువ్వేట ఇదేటి పరిస్థితి ఏనంటే మా అబ్బాయి నన్ను పట్టించుకోడండి అంటాడనమాట. చాలా బాధలో చెప్పి, అయ్యో ఏంటి ఇంత కష్టపడి చదివిస్తే కనీసం పట్టించుకోలేదా మీ అబ్బాయి, అది ఎంత బాధపడుతూ కనీసం ఏమైనా ఉత్తరాలన్నా రాస్తాడా అంటే, ఓ ఎందుకు రాయడండి చూడండి ఎన్ని రాశాడు అని చెప్పి ఇన్ని చూపించిందంట ఉత్తరాలు. అయ్యో బాబు ఇన్ని ఉత్తరాలు రాశాడా, మరి ఎప్పుడన్నా చదివా ఏం రాస్తాడు ఏంటి అంటే, ఓ ఉత్తరాలు ఎందుకంటే మనకి అది ఏదైనా మనకు సహాయం చేయాలి కదా, ఉత్తరాలు ఎందుకంటే మాటలు ఎందుకంటే అని ఓ బాధపడిపోతుందంట. అయితే ఫోన్లే ఒకసారి చదువుతాం తీయి ఏం రాశాడు చూద్దాం అని చెప్పి ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ప్రతి ఉత్తరానికి ఒక చిన్న కార్డు స్టేపుల్ చేసి ఉందట. ప్రతి ఉత్తరానికి కూడా ఒక చిన్న కార్డు స్టేపుల్ చేసిందంట. ఏంట్రా కార్డు అని చూస్తే అది చెక్ అట. ఏంటది చెక్కు? ఏమా ఇది ఏంటో తెలుసానంటే, ఏంటంటే గ్రీటింగ్ కార్డా అని అడుగుందట. ఇది గ్రీటింగ్ కార్డు కాదు, ఇదేంటిది డాలర్స్లోని చెక్. నువ్వు ఒకసారి బ్యాంక్ వెళ్ళంటే ఈవిడ వెళ్ళిందంట నిజంగానే బ్యాంక్కి, వెళ్తాడు 10,000 ఇచ్చాడట. ఏంటంటే ఎంత ఇచ్చేద్దన్నాడు అన్నాడు. ఎన్ని ఉన్నాయి కార్డులు అంటే ఇన్ని ఉన్నాయి కార్డులు. అప్పుడు అతను అన్నాడు, ఎంత బుద్ధిలేనిదనం ఏంటి, మీ కొడుకు నేను ఎంతో ప్రేమించి నీకు నెల నెల నిన్ను డబ్బులు పంపిస్తా ఉంటే ఇంత ధనం ఉంచుకొని నువ్వేం చేస్తున్నావు, ఇంత నీచమైన బతుకు బతుకుతున్నావు. ఆత్మదేవుడు ఒక గొప్ప ధననిది. ఆయన దేవుడు ఎక్కడ పెట్టాడు? మనకి హృదయంలో పెట్టాడు, మనలో ఆయన ఉన్నాడు. ఇంత ధననిధిని మనం ఉంచుకుని ఆయన గురించి మనం అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకోళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. అందుకోసం ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ హిమ్. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవునితో సమానుడైన ఆత్మదేవుడు. అంత ఆత్మదేవుడు నీలో ఉన్నాడా, ఆయన ఏం చేస్తాడు నీలో అని చూస్తే కొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 16:8 ఇక్కడ ఆయన ఏం చేస్తాడో చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడట ఆయన? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడు? ఒప్పింపు. ఫర్ ఎగ్జాంపుల్ పాపాన్ని ఒప్పింపజేయడం అంటే ఏంటి అర్థం? వాక్యం వింటున్నాం అనుకోండి, నేను చేసింది పాపమే, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాను అని చెప్పి మనల్ని ఒప్పింపజేసేది ఎవరు? ఆత్మదేవుడట. మనమైతే ఒప్పుకోం, నాకే నేను సూపర్, నేను మంచోడే, నేను మంచోడేనండి, నాలో ఏమి లేదండి, నేను పర్ఫెక్ట్ అని అంటాం. ఆత్మదేవుడు వచ్చి నేను భయంకరుణ్ణి అని ఒప్పుకునేటట్టు చేస్తాడు. అందుకోసం పౌలు భక్తులు ఏమంటాడు? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నేను ప్రధాన పాపిని అంటాడు. ఏమంటాడు? ప్రధాన పాపి, చీఫ్ ఆఫ్ సిన్నర్స్ అని ఒప్పుకుంటాడు అనమాట.
అది అంత ఒప్పింప ఎలాగొచ్చిందండి, అంత ఒప్పింపు అని అంటే ఆత్మదేవుడు ఆయన ఏం చేశాడు, ఒప్పుకునేటట్టు చేశాడు. మన జబ్బు మనం ఒప్పుకుంటేనే డాక్టర్ విలువ ఏంటో మనకు తెలుస్తుందండి. అర్థమైందా మీకు? డాక్టర్ గారు మంచి డాక్టరే, కానీ నీకు ఎంత జబ్బు ఉంచుకొని నేను బాగానే ఉన్నాను అని అనుకున్నామంటే ఆ డాక్టర్ గారి దగ్గర కనీసం వెళ్ళావు, నీ రోగం యొక్క సీరియస్నెస్ ఏంటో అర్థం చేసుకుంటే డాక్టర్ దగ్గరకు వస్తావు. యేసు ప్రభు ఆయన రక్షకుడే, ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తావంటే నేను పాపంతో నిండున్నాను, పాప స్వభావం నాకుంది, నేను దేవునికి దూరస్తుండి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటేనే ఆ రక్షకుడైన ప్రభు దగ్గరికి నువ్వు వస్తావు అన్నమాట. ఒప్పింపజేస్తాడట ఆత్మదేవుడు. ఇంకేం చేస్తాడండి ఆత్మదేవుడు అనంటే, అదే యోహాను సువార్త 16:13 వచనం చూడండి. కమాన్, సర్వసత్యములోకి ఆయన మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. సర్వసత్యం చెప్పండి అన్నమాట, సర్వసత్యములోకి ఆయన మనల్ని నడిపిస్తాడు అంటే ఏంటి అర్థం? వాక్యం నేర్చుకునేటప్పుడు మనకు సత్యమైన వాక్యాన్ని మనకు ఆయన బోధిస్తారు, నేర్పిస్తూ ఉంటాడు ఆయన, హీజ్ టీచర్. ఇంకోటి యోహాను సువార్తలోని 14:26 చూడండి. సమస్తమును మీకు బోధించి మీకు జ్ఞాపకము చేయను. ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? సమస్తమును మీకు బోధిస్తాడు. బోధించడం కాకుండా ఇంకోటి ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. బోధించడం అంటే ఏంటి, జ్ఞాపకం చేయడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్యాన్ని ఆ బోధను వింటున్నాం, నాకు సహాయం చేసేది దేవుడే ఆత్మదేవుడే, నీకు సహాయం చేసేది కూడా అదే ఆత్మదేవుడు. జ్ఞాపకం ఎప్పుడు అవసరం అవుద్ది? నువ్వు ఎక్కడో కష్టంలో ఉన్నావు, ఎంతో బాధలో ఉన్నావు, ఆ టైంలో నీకు ఏం చేయాలో తోచట్లేదు, కృంగిపోతున్నావు, ఎలాంటి తొలంపులు వస్తున్నాయంటే చచ్చిపోదామా, నూతులో దూకేద్దామా, దేనికైనా పడిపోదామా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఊరేసేసుకుందామా, అది మింగేద్దామా, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకో, అప్పుడు పక్క నుంచి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? అరే మొన్నే కదా వాక్యం విన్నా, మొన్న దావీదు అలాగే శ్రమలు వచ్చాయి ఆయనకి, అలాగే ఆయనకి కష్టాలు వచ్చాయి, ఆయనకు అలాంటి ఆపదలు ఆవరించాడు, అలాంటి దావీదు ఏం చేశాడు? ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు, వాళ్ళన్నింటి నుంచి ఆ శ్రమలంటి నుంచి ఆయన్ని విడిపించాడు. నువ్వు ప్రార్థన చేయవచ్చు కదా, నువ్వు ఆ వాక్యం మనకేం చేస్తాడట, జ్ఞాపకం చేస్తాడు. ఈ పని అంతా ఎవరు చేస్తాడు చెప్పండి? ఆత్మదేవుడు చేస్తాడు. ఇదండి ఆత్మదేవుని పనులు. ఇంకా మనం చూద్దాం ఆత్మదేవుడు ఇంకోటి ఏం చేస్తాడంటేనంట, ఆయన మనల్ని ఒక సంఘములోకి చేరుస్తాడట. మొదటి కొరింథీ 12:13 చూడండి, ఆయన శరీరంలోకి చేరుస్తాడు. మొదటి కొరింథీ 12:13 ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అని మనమందరం ఒక్క ఆత్మను పానము చేసినాం. ఇక్కడ చూడండి, ఒక్క అన్నది 3 సార్లు ఉంది. ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినాం. ఈ మాటకు అర్థం ఏంటంటే ఒక్క శరీరంలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు, రక్షించుకున్నాడు మనల్ని, మనకు నూతన జన్మను అనుగ్రహించాడు, మన బ్రతుకును మార్చాడు, తీసుకొచ్చి సంఘములోకి ఆయన యొక్క శరీరంలో మనల్ని ఏం చేస్తున్నాడు, చేరుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే బేతేలు అసెంబ్లీ అయిన దేవుని సంఘంలోకి ప్రభు మనల్ని అందరినీ తీసుకొచ్చి ఏం చేశాడు, నాటాడు, ఆయన చేర్చుకున్నాడు ఆయన సంఘంలోకి, ఆయన శరీరంలోకి ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఆత్మదేవుడు చేసే పని ఆయన. ఇప్పుడు బిడ్డను కన్నాం కానీ కుటుంబంలోకి ఏం చేస్తాం, ఆహ్వానిస్తాం, కమ్ యువర్ అవర్ ఫ్యామిలీ నౌ అని చెప్పి తీసుకొస్తాం. ఆత్మదేవుడు కూడా రక్షించున్నాడు ఒక బిడ్డని. మీరు వెళ్ళి సువార్త పత్రిక ఇచ్చారనుకోండి, తీసుకుంటారు, చదువుతారు, వారు మారు మనసు పొందారనుకోండి, దేవుడు అలా వదిలేడు వాళ్ళని, ఆయన తీసుకొచ్చి ఏం చేస్తాడు, సంఘంలో చేర్చుకుంటాడు. నువ్వు ఇక్కడుండు, ఇక్కడ బలపడు, ఇది నీ కుటుంబం. సో అలా తీసుకొచ్చేది ఎవరండి అంటే ఆత్మదేవుడు. ఆత్మదేవుడు ఏమేమి నేర్చుకున్నాం, ఏంటంటే చెప్పండి, పాపాన్ని ఒప్పింపజేస్తాడు, రెండోది సర్వసత్యంలోకైనా నడిపిస్తాడు, 3 మనకు బోధిస్తాడు, అంతేకాకుండా జ్ఞాపకం చేస్తాడు, ఇంకా సంఘంలోకి ఆయన చేరుస్తాడు. ఇంకోటి 2 తిమోతి 1:7 చూడండి, 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు
పిరిగితనమైన ఆత్మను ఇవ్వలేదు, కానీ ఎలాంటి ఆత్మను ఇచ్చాడట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరిగితనము గల ఆత్మను ఇయలేదు. సో మన ఆత్మదేవుడట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. శక్తి అంటే ఏంటో ఆలోచించండి. ఆత్మదేవుడు మనకేమిస్తాడు? ఆయన శక్తిని ఇస్తాడు. పిరికి అన్నమాట తీసేయండి. ఇంగ్లీష్లో ఈ మాట ఏముంటుందంటే బోల్డ్ అన్న మాట ఉంటుంది. బోల్డ్ అంటే ఏంటి అర్థం? బోల్డ్ ధైర్యం, పిరికితనం కాదు. ఆయన ఇచ్చేది స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అన్నమాట. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నిజానికి మనలో నా పిరికితనాన్ని పారద్రోలి ధైర్యంగా ప్రభు కోసం బ్రతికే అలాంటి మనసునిచ్చేది ఆత్మదేవుడే. ఆత్మదేవుడు ఇంకేం చేస్తాడండి అంటే మనలో ఆత్మఫలాన్ని తీసుకొస్తాడు. ఆత్మఫలం అంటే ఏంటి మీరు చెప్పాలి? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. అక్కడ పెద్ద లిస్ట్ ఉంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, అది లాస్ట్. మంచితనం, ఇంకా మర్చిపోయింది ఫ్లో, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. సో ఇవన్నీ ఏంటి? ఆత్మఫలం. ఈ ఆత్మఫలం అంతటిని దేవుడు, ఆత్మదేవుడు మనలో తీసుకొస్తాడన్నమాట. ఇంతకుముందు లేదు మనకు ప్రేమ, ఇప్పుడు ప్రేమను తీసుకొస్తాడు. ఇంతకుముందు లేదు ఆశానిగ్రహం, ఇప్పుడు ఆశానిగ్రహం అంటే ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అంటాం. ఎంతకుముందు మనం దేనికి కంట్రోల్ లేదన్నమాట. మనకి ఎంత ఏది వద్దనుకుంటామో అదే చేసేస్తూ ఉంటాం. కానీ ఇంద్రియం లేదా సెల్ఫ్ కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే వద్దు నేను చేయను అంటే చేయనంతే. ఆ మనస్సును ఇచ్చేది ఆత్మదేవుడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుదాం. సో ఈ దినం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. బల్లకెళ్ళకముందు మనం ఆలోచించాల్సింది, యేసు ప్రభువా నా స్వభావాన్ని మార్చేవనైనా, నా హృదయానికి నువ్వు సున్నతి చేసావునైనా నీకు స్తోత్రాలు. ఇగో నీకు దూరస్తుణ్ణి నీకు సమీపస్తుగా నువ్వు చేసుకున్నావు. ఇదిగో నీ బలలో నేను నీ యొక్క సిలువ త్యాగాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి నా పాప స్వభావం మారింది. నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి నేను దూరస్తుణ్ణి నేను సమీపస్తున్నాను. ఆత్మదేవా నువ్వు దేవుడివి, నువ్వు నాలో ఉన్నావు, నన్ను సర్వసత్యంలో నడిపిస్తున్నావు, నన్ను పాపాన్ని నన్ను ఒప్పింపజేస్తున్నావు, నన్ను పిరికివాడిని, నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు, ఆశ నిగ్రహం దయచేసేవాడివి. ఇదిగో నాకు పలానా పలానా పాపం విషయంలో నాకు ఆశ నిగ్రహం లేదు, నాకు సహాయం దయచేయండి అని చెప్పి ఈ చెప్పిన మాటలు బట్టి మనము సరిచేసుకుంటూ బలం పొందుతూ బలలో పాలు పొందాం. దయచేసి అందరూ మోకరించండి.